హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గ్రీన్ మనీ తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఏమైనా స్పెషల్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ కావచ్చండి. ఇన్సైడ్ స్టాక్ మార్కెట్ న్యూస్ అని కొడితే నా ఛానల్ వస్తుంది, లేదంటే నేను కింద కామెంట్స్లో టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ ఇస్తానండి. స్టాక్ మార్కెట్ మనం డబ్బులు సంపాదించాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే అందరికన్నా ముందర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అండి. మనము రెగ్యులర్గా టెలిగ్రామ్ ఛానల్స్ చూస్తుంటాము, అందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు తెలిసే పెద్ద లాభం లేదని అందరికన్నా ముందుగా న్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో కావచ్చు. ముందుగా మనం ఈరోజు వీడియోలోకి వెళ్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యూఐపీ మీటింగ్ ఉందని ఇంతకుముందు చెప్పాం కదండి. ఈరోజు మీటింగ్ జరగడం, మీటింగ్ అయితే అవడం జరిగిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా 25 ఫిబ్రవరి, జస్ట్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 10 అవుతుందండి. 8 o'clock ఆ టైంలో మనకు అప్డేట్ ఇచ్చారండి వీళ్ళు. క్యూఐపీ ద్వారా వీళ్ళు ఇక్కడ అప్రూవ్ ఫండ్స్ అమౌంట్ 4,500 crores అండి. ఇంతకన్నా ఈ అమౌంట్ని వాళ్ళు క్యూఐపీ ప్లేస్మెంట్ ద్వారా అయితే ఇవ్వడానికి అప్రూవల్ అయితే వచ్చిందండి. మీరు ఇక్కడ చదవచ్చు, నేను ఇది ఈ లింక్ ఇది ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చదవచ్చు అండి. ఈక్విటీ సబ్జెక్ట్ అప్రూవల్ ఆఫ్ ది రెగ్యులేషన్ ఆఫ్ స్టేషనరీ అథారిటీస్ అప్లికబుల్, అదే ఇది ఇచ్చారండి. ఇంకా మనం ప్రతిరోజు ముఖ్యంగా చూసుకునేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ అండి. ఆ ట్రేడ్స్ ఈరోజు ఎలా ఉన్నాయో మనం చూద్దామండి. మీరు గమనించవచ్చండి, ఇక్కడ ఈ ఫిల్స్ అండి, పొజిషన్స్ వీళ్ళు, ఇవి ఇండెక్స్ లాంగ్స్ అండి. ఇవంటే ఫ్యూచర్స్ అనమాట. ఇప్పుడు మనం ఆప్షన్స్ కాకుండా ఫ్యూచర్స్లో ఉంటాయి కదా, లాంగ్స్ మాత్రం వీళ్ళు అవి పెంచుకున్నారండి. వీళ్ళు 90,000 లాంగ్స్ ఉన్నాయి, 28,900 షార్ట్స్ ఉన్నాయండి. వీళ్ళైతే ఈ సిగ్మెంట్లో బుల్లిష్గా ఉన్నారండి. ఇంకోటి వీళ్ళు స్టాక్స్లో కూడా అయితే అటు ఇటు ఉన్నారండి. నాకు తెలిసి వీళ్ళు పొజిషన్ సెట్ చేసుకుంటారండి. ఇక్కడ చూడొచ్చండి వీళ్ళు స్టాక్స్లో. ఇంకా మిగతా వాళ్ళైతే మొత్తం అయితే బేరిష్గానే ఉన్నారండి. మీరు ఇక్కడ చూడొచ్చు, రిటైలర్స్ వీళ్ళు లాంగ్స్ కన్నా షార్ట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇవి డీల్స్ అయితే కంప్లీట్ షార్ట్స్ ఉన్నాయండి. వీళ్ళది ఎడ్జింగ్ ఉండొచ్చు అండి మేబీ. ఇంకా అవి ప్రొటెక్టర్స్ చూశారు కదండి, వీళ్ళు కూడా అయితే బేరిష్గా ఉన్నారండి. ఫ్యూచర్స్ డేటా మొత్తం చూస్తే ఫిల్స్ మాత్రమే బుల్లిష్కున్నారండి, మిగతా వాళ్ళంతా బేరిష్గానే ఉన్నారు. ఇంకా అలాగే స్టాక్స్ కూడా చూస్తే, మనం స్టాక్స్లో మనం వీళ్ళు టోటల్ నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నది కాకుండా టోటల్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో పొజిషన్ అవుతుంది. దీనిని మనం ఎంత అంత ఇదే క్యాల్కులేట్ చేయలేమండి, ఇది కొద్దిగా కష్టమే. ఇది చూద్దామండి. ఇంకోటి ఇది కాల్ ఇండెక్స్ అండి. కాల్ లాంగ్, కాల్ పుట్ అంటే ఈ ఆప్షన్ కాల్ ఇండెక్స్ ఏంటంటే వీళ్ళు కాల్ సీల్ బై చేశారండి. పీఈలు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ, రిటైలర్ ఇన్వెస్టర్స్ వీళ్ళు పుట్స్ ఎక్కువ బై చేశారండి. ఇవి ఇక్కడ కూడా మీరు చెక్ చేసేవచ్చు, ఇక్కడ కాల్స్ కన్నా పుట్స్ ఎక్కువ వీళ్ళు బై చేశారు. ఇంకా డీల్స్ అయితే కంప్లీట్గా పుట్స్ ఉన్నాయండి, 10,000 పుట్స్ ఉన్నాయండి. అసలు కాల్స్ జస్ట్ 267 ఉన్నాయండి. ఇంకా ఫిల్స్ చెక్ చేస్తే మాత్రం వీళ్ళు ఇక్కడ కూడా చెక్ చేయండి మీరు, ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే బేరిష్గా ఉన్నారండి వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు మీరు, జస్ట్ 1,25,000 కాల్స్ ఉంటే 2,22,000 పుట్స్ ఉన్నాయండి వీళ్ళవి. వీళ్ళు మాత్రం సిఈపిలో మాత్రం అటు ఇటు ఉన్నాయండి. ఇంకా పో అయితే వీళ్ళు కంటిన్యూస్గా బేరిచుకున్నారండి. అదే ట్రేడర్స్ అండి వీళ్ళు, ఫోర్ ట్రేడర్స్ అంటే మన బ్రోకర్స్ అండి. ఇది ఈ డేటా ఉందండి. ఇంకోటి ఫైనల్గా ఇది ఆప్షన్ సెల్లింగ్ అండి. మనం ఈ డేటా ఎటు ఉన్నా కూడా మేము చెక్ చేసుకోవాలి ఆప్షన్ సెల్లింగ్ అండి. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ ఈ మొత్తం అమౌంట్ కలిపి ఈ అమౌంట్ షాప్ సెల్ షాపింగ్ సెల్లింగ్ చేసేది మీరు చూసే ఉంటారు. మామూలుగా మీరు ఏదైనా సిఈ కొనాలంటే ఆ ప్రైస్ పెట్టుకోవచ్చు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక సిఈ 100 రూపీ, ఒక బ్యాంక్ నిఫ్టీ 25 ఉంటుంది కదండి లాట్స్ అండి. ఒక్కటి 100 అనుకో, 25,000 to 2,500 కావాలండి లాట్ కొనాలంటే. అదే నువ్వు అదే లాట్ని మనం సెల్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ 1 lakh పైన కావాలండి. అందుకోసం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ బాగా చెక్ చేస్తే మనకి ఇక్కడ డేటా అనేది రివర్స్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ కాల్ సి బై చేయడం, ఇక్కడ పుట్ సెల్ చేయడం, కానీ ఇక్కడ రివర్స్ అండి. ఆప్షన్ నెక్స్ట్ కాల్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళు బుల్లిష్గా ఉన్నట్టు అండి. ఎందుకు బుల్లిష్కున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ని సెల్ చేస్తారండి. కాల్ని సెల్ చేస్తే ఏమవుతుంది ఈ అంటే షార్ట్ అండి. కాల్ని సెల్ చేసినప్పుడు వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే పుట్ బై చేసినట్టు అవుతుందండి. ఇక్కడ ఎలా అంటే పుట్ షార్ట్ చేశారంటే వీళ్ళు సీ చేసుకుంటారు అనమాట. వీళ్ళు కాల్ని షార్ట్ చేశారంటే వాళ్ళకు దాని మీనింగ్ ఏంటంటే
వాళ్ళు బుల్లిచ్చుకున్నారండి, పుట్ని షార్ట్ చేశారంటే బేరిచ్చుకున్నట్టండి. అటు సైడ్ అది ఇక్కడ మన నార్మల్, కానీ ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్కి వచ్చే వరకు డిఫరెంట్గా ఉంటుందండి. అక్కడికి ఇక్కడికి ఆపోజిట్లో ఉంటుందండి. వీళ్ళు కాల్ షార్ట్ చేశారు అంటే, వీళ్ళు దీని మీనింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు, కాల్ షార్ట్ చేశారు అంటే వీళ్ళు బేరిష్గా ఉన్నట్టండి, వీళ్ళు పుట్ షార్ట్ చేశారంటే వీళ్ళు బుల్లిష్గా ఉన్నట్టండి. మీకు గ్రీన్ కలర్ పెడితే అర్థమవుతుందండి. మనము ఇది ఇది వీళ్ళు చూశారు కదండి, వీళ్ళు ఇంకా మీరు ఇంకా మెయిన్గా ఏంటంటే అసలు ఆప్షన్ సెల్లింగ్లో రీల్స్ పొజిషన్స్ లేవండి. తర్వాత మనం మెయిన్గా చెక్ చేయాల్సింది ఫిల్స్ డేటా అండి. ఫిల్స్ డేటా చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఎన్ని, ఇక్కడ చూడొచ్చు అండి మీరు 1,05,203 ఉన్నాయండి వీళ్ళవి పుట్స్. అంటే వీళ్ళు దాదాపు డేటా అటు ఇటుగా ఉందండి. మీరు ఈ డేటా మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇది ఆప్షన్ సెల్లర్స్కే రేపు అయితే మార్కెట్ పెద్ద స్టెప్ వేయకపోవచ్చు అండి. ఆప్షన్ సెల్లర్స్కు అయితే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇటు మూమెంట్ కానప్పుడు ఆప్షన్ సెల్లర్స్ టూ సైడ్ స్ట్రాటజీ యూస్ చేస్తుంటారు అండి. స్ట్రాటజీ యూస్ చేసి వాళ్ళు సంపాదించుకుంటారు సిఈ సైడ్ టు పిఈ సైడ్. ఇంకా ఇదల్లా కన్ఫ్యూజన్గా ఉందని మీకు సింపుల్గా డేటా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇవల్ల ఇచ్చి పెట్టేసండి, అందుకే మీకు చిన్నగా షార్ట్గా చెప్పడానికి ఇక్కడ చేశానండి డేటా. అది అర్థం కానప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు అండి, వీళ్ళంతా బుల్లిష్గా ఉన్నట్టండి, వీళ్ళంతా బేర్ష్గా ఉన్నట్టండి. మీకు సింపుల్గా వెళ్ళి చెప్పాలంటే డేటా మొత్తం ఉందండి. ఇది మీరు ఎటు చూసినా డేటా 50-50 ఉంది. కాబట్టి మార్కెట్ అయితే పెద్దగా ఉపయోగం ఉండగానే పెద్దగా అటు ఇటు కదలకపోవచ్చు అండి. అదే నేరో రేంజ్లో కిందికి పైకి తిరుగుతూ ఉండొచ్చు అండి. ఒక రేంజ్ దాటి అయితే లాంగ్ డౌన్ కానీ లాంగ్ అప్పగలుగుతాం అయితే కాదండి. ఇంకోటి ఆప్షన్లు బై చేసి గేమ్ ఆడే వరకు కొద్దిగా జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్ సెల్లర్స్ స్ట్రాటజీలు ఉపయోగిస్తారండి. దానివల్ల ఒకటి రేంజ్లో ఉండడం వల్ల వాళ్ళు ఒకటి ఎడ్జిమని దగ్గర కాల్లో అండ్ పుట్ సెల్ చేస్తారండి. అదో వాళ్ళ ఒక స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి అది ఆప్షన్ సెల్లర్స్కి ఉపయోగపడుతుందండి. నేను రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళని చెప్పి షేర్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.